అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పెదపూడి పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుండి 36 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పెద్దాడ గ్రామం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రామచంద్రపురం నుండి కాకినాడ వైపు వెళ్తున్న AP05TU5727 నెంబర్ గల టాటా ఎస్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయిని గుర్తించారు. డ్రైవర్ నక్క ఆంజనేయులు, తమిళనాడుకు చెందిన సాహుల్ హమీద్, మహమ్మద్ మైడన్ దాహిద్ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా రామచంద్రపురం నుండి సామర్లకోట రైల్వే స్టేషన్ గంజాయి రవాణా చేస్తున్నట్లు, వారికి చిన్న అనే వ్యక్తి గంజాయిని తునిలో అందజేసినట్లు, విచారణలో వెల్లడైనట్లు కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ తెలిపారు. వారి వద్ద నుండి 36 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, టాటా ఎస్ వాహనంతో పాటు 2700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. తహసీల్దార్ సుభాష్ ఆధ్వర్యంలో గంజాయిని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ క్రాంతి కుమార్ పాల్గొన్నారు. ఈరోజు అనగా 3/8/2021 తేదీ మధ్యాహ్నం 11 సమయంలో మా యొక్క పై అధికారులైన గౌరవనీయులు శ్రీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు, కాకినాడ డిఎస్పీ గారు మరియు కాకినాడ రూరల్ సర్కిల్ సిఐ గారైన మురళీకృష్ణ గారి యొక్క పర్యవేక్షణలో పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముందస్తు సమాచారం మీద మావిడాడ వైపు నుంచి కాకినాడ వైపు వస్తున్న ఒక టాటా ఏస్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని దానిలో సుమారుగా 36 కేజీల 160 గ్రాములు గంజాయిని సీజ్ చేసి ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం అయింది. దాని మీద కేసు నమోదు చేయడం అయింది. గౌరవనీయులు కాకినాడ రూరల్ సిఐ గారు కేసుని దర్యాప్తు చేస్తున్నారు.